ట్రోలింగ్ జరుగుతూ ఉన్నది, దాడి జరుగుతూ ఉన్నది అని చెప్పేసి చేతన్ గారు చెప్పిన తర్వాత సంఘీభావంగా ఈ సభలో భాగస్వామ్యం కావడం, ఈ సభలో పాల్గొనడం, ఒక అంబేద్కర్ వాదిగా కత్తి పద్మారావు గారి ద్వారా 4 అక్షరాలు నేర్చుకొని, 4 మాటలు విని ఒక ఉద్యమకారుడిగా రూపాంతరం చెందడంలో, ఒక అంబేద్కర్ వాదిగా నన్ను నేను మలుచుకోవడంలో కత్తి పద్మారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్న జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి ఇలా కత్తి పద్మారావు గారి మీద జరుగుతున్న దాడిని ఎదుర్కోవడంలో ఖచ్చితంగా మీలో ఒకటిగా మీతో పాటుగా ఖచ్చితంగా నిలబడతానని చెప్పేసి చేతన్ గారికి చెప్పడానికి ఒక బాధ్యతగా ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏ తీర్మానం చేసినా కూడా అందులో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా నేను నాతో పాటు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి మిత్రులను కూడా ఖచ్చితంగా భాగస్వామ్యం చేస్తానని చెప్పేసి తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కత్తి పద్మారావు గారు అంటే తన వ్యక్తి కాదు, మనందరికీ తెలుసు, కోట్లాది మంది ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది అంటరాని కులాల, దళితుల, బహుజనుల, అణగారిన వర్గాల ఒక ఆత్మగౌరవ ధిక్కార పతాక అనే విషయం మనందరికీ తెలుసు. తను ఒక లివింగ్ లెజెండ్, అంటే అంబేద్కర్ గారిని మనం చూడలేకపోవచ్చు కానీ అంబేద్కర్ గారి తర్వాత ఒక రకంగా నేను అభినవ అంబేద్కర్ అనే పదాన్ని వాడను కానీ ఖచ్చితంగా ఒక అక్షర యోధుడిగా అంబేద్కర్ నుంచి ఆ జ్ఞానాన్ని నేర్చుకొని ఒక నికార్సైన అంబేద్కర్ వాదిగా ఆచరణలో తన జీవితాన్ని పెట్టి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కోట్లాది మంది దళితుల కోసం, అది కారంచేడు ఉద్యమం కావచ్చు, చుండూరు ఉద్యమం కావచ్చు, లక్ష్మీపేట లాంటి ఉద్యమాలు కావచ్చు, అనేక ఉద్యమాలలో తన జీవితాన్ని సర్వస్వం దారపోసిన వాడు కాబట్టి మనమందరం కూడా మన వంతుగా, మన కర్తవ్యంగా, మన బాధ్యతగా రాబోయే రోజుల్లో ఈ జరుగుతున్న దాడిని ఖచ్చితంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ నేను మీతో పాటు ఖచ్చితంగా వీలైన కాడల్లా కూడా ఖచ్చితంగా వస్తానని చెప్పేసి తెలియజేస్తూ యూనివర్సిటీ విద్యార్థి మిత్రులను కూడా ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై బిల్ దేవ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.